వ్యాక్సినేషన్ తప్పనిసరైంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేసేందుకు కూడా ప్రజలంతా కూడా ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ప్రభుత్వం కూడా అటు సూపర్ స్ప్రెడర్ని గుర్తించి ఇప్పటికే వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలోని హెచ్ఐసిసి వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు అటు పలు కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, ఇక ఇతర ఐటీ కంపెనీలు కూడా అన్నీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి కూడా వ్యాక్సినేషన్ ఇప్పించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశాయి. ఇక్కడ చూడొచ్చు మెగా డ్రైవ్ అయితే కొనసాగుతున్నది. మొత్తంగా కూడా ఒక 100 కౌంటర్ల దాకా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ అయితే ఇస్తున్నది. ప్రతి ఒక్కరి నుంచి కూడా వ్యాక్సినేషన్ సంబంధించి కూడా మంచి స్పందన లభిస్తున్నది. ఎంప్లాయీస్ సంబంధించిన వారు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వచ్చి కూడా వ్యాక్సిన్ తీసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. కొంతమంది కూడా మనం నిర్వాహకులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ వ్యాక్సినేషన్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? రోజు ఎంత ఎన్ని వందల మందికి వ్యాక్సిన్ కొనసాగుతుంది? రఫ్లీ రోజుకి ఒక 10,000 మందికి ఇక్కడ వ్యాక్సిన్స్ ఇవ్వబడుతుంది. 1 వీక్ అయింది స్టార్ట్ చేసి, ఇప్పుడు సుమారుగా 1 లక్ష మంది కంటే ఎక్కువ మందికి వ్యాక్సినేషన్స్ ఇచ్చాము. ఇవాళ కూడా 4,500 ఆల్రెడీ అయిపోయింది. సుమారుగా గంటకి బిట్వీన్ 1,000 to 1,200 వ్యాక్సిన్స్ ఇక్కడ ఇస్తున్నాము. మీరు చూసినట్టు ఇక్కడ 40 నర్సింగ్ స్టేషన్స్ అరేంజ్ చేశాము. 20 డేటా ఆపరేటర్స్ ఉన్నారు. సో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైమ్ 120 అపోలో స్టాఫ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ నర్సెస్ అండ్ డాక్టర్స్ అందరినీ ఇక్కడ డిప్లాయ్ చేయడం అనేది జరిగిందండి. సో వ్యాక్సిన్ సంబంధించి మీతో పాటు ఏ కంపెనీలు మీతో కొలాబరేట్ చేయాలి? సో మా దగ్గర ఇక్కడ కోవిషీల్డ్, కోవాక్సిన్ ఇప్పుడు ఇస్తున్నాము. స్పుట్నిక్ మీరు చూసుంటారు, డాక్టర్ రెడ్డీస్ ద్వారా వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రయల్ బేసిస్ మీద ఇచ్చాము. కమర్షియల్గా ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, మోస్ట్లీ ఇన్ ద నెక్స్ట్ 10 డేస్ అప్పుడు స్పుట్నిక్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. వ్యాక్సిన్ సంబంధించి పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మాకు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ప్రైమర్లీ మనం ఐటీ కార్పొరేట్ సెక్టర్ కంపెనీస్కి కేటర్ చేస్తున్నాము. సో మన దగ్గర రఫ్లీ ఒక 200 to 250 రిక్వెస్ట్ ఇప్పటికి ఆల్రెడీ వచ్చేసినాయి. కాబట్టి మనం ఇలాంటి మ్యాసివ్ వ్యాక్సినేషన్ సైట్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. లైక్ ఐ సెడ్, స్టార్ట్ చేసి 1 వీక్ అయింది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద మేము అలోకేట్ చేస్తున్నాము. సో దట్ ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఈక్విటబుల్ ఫర్ ఎవ్రీవన్. రిజిస్ట్రేషన్ సంబంధించి ఎలా దీని ప్రాసెస్ ఏంటి సార్? సో రిజిస్ట్రేషన్ చాలా సింపుల్ అండి. కోవిన్ పోర్టల్ మీద వాళ్ళు ప్రీ రిజిస్టర్ చేసుకుని వస్తారు. ఏ కంపెనీ ఎన్ని డోసెస్ అనేది రిక్వైర్మెంట్ మాకు ఇస్తుందో మేము ఆ 10,000 అనే కెపాసిటీ ఆన్ అ డైలీ బేసిస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో వాళ్ళ కౌంటర్స్, వాళ్ళ అడ్మిన్ డెస్క్స్ బయట ఉంటాయి. వాళ్ళ ఎంప్లాయీ లిస్ట్ వ్యాలిడేట్ చేసుకుని మా కూపన్ ఇస్తారనమాట. ఆ కూపన్తో లోపలికి వచ్చినప్పుడు మేము దాన్ని వెరిఫై చేసి అప్పుడు వ్యాక్సినేషన్ ఇస్తాము. ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది ఈ డ్రైవ్? 1 వీక్ అయిందండి. వీఆర్ ఆల్రెడీ నెక్స్ట్ 3 వీక్స్ వరకు మన స్లాట్స్ ఆల్ హ్యావ్ ఆల్రెడీ బీన్ బుక్డ్ అండి. సో అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ మినిమమ్ 1-2 మంత్స్ అయితే ఇది నడుపుతాం అనేది మా ప్లాన్ అండి. మనతో పాటు ఇంకొంతమంది కంపెనీ ప్రతినిధులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయం తెలుసు. సార్ చెప్పండి, మీ ఎంప్లాయీస్ సంబంధించి వ్యాక్సినేషన్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నా పేరు రవికుమార్ అండి, క్యాబ్జమ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఆల్మోస్ట్ మేము వెడ్నెస్డే నుంచి స్టార్ట్ చేస్తాము ఇక్కడ ఇది వ్యాక్సినేషన్ తీసుకోవడం మా ఎంప్లాయీస్కి అనేది. సో ఆల్మోస్ట్ 2,000 ఎంప్లాయీస్ దగ్గర ఆల్రెడీ వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు. సో వీఆర్ వెరీ కంఫర్టబుల్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఇనీషియల్గా మేము అనుకుంది ఏంటంటే ఇట్లా మొత్తం అంతా మాస్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. కానీ బట్ ద వే అపోలో ఈజ్ డూయింగ్ దిస్ అ ఫ్యాంటాస్టిక్. మా అందరికీ ఏంటంటే మా ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈవెన్ వన్స్ ద స్టార్ట్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ డెస్క్ నుంచి ఇనాక్యులేషన్ అయ్యి బయటకు వెళ్ళేదాకా విత్ ఇన్ ఐ మీన్ ఎక్సెప్ట్ ద 30 మినిట్స్ అబ్జర్వేషన్ కనుక పక్కన పెడితే వితిన్ 10 మినిట్స్లో మనకి మొత్తం మనకి వ్యాక్సినేషన్ అనేది అయిపోతుంది. ఇట్స్ అ వెరీ స్మూత్ ప్రాసెస్ అని చెప్పేసి మనకి అందరు మా ఎంప్లాయీస్ అంతా దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ స్పాట్లో. మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమందికి పూర్తయింది సార్, ఇంకెంతమంది ఉన్నారు దగ్గర? మాకు ఇక్కడ మాకు హైదరాబాద్లో 16,000 మంది ఉన్నారండి దగ్గర. ఇప్పటికే 2,000 చేశాము. ఇంకా ఫర్దర్గా మేము అపోలోతో టైఅప్ అయ్యాము. సో ఫస్ట్ నెక్స్ట్ వీక్లో మళ్ళీ వీఆర్ షెడ్యూలింగ్ సంథింగ్ అనమాట. మళ్ళీ ఇంకా వ్యాక్సినేషన్ ప్లాన్ అది ఉంది. ఆ తర్వాత మళ్ళీ మా క్యాంపస్లో కూడా దే ఆర్ డూయింగ్ దట్ ఇన్హౌస్ క్యాంపస్లో కూడా వీఆర్ గోయింగ్ టు డూ దిస్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ సంబంధించి మీ ఎంప్లాయీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? వ్యాక్సినేషన్ నుంచి అసలు యాక్చువల్గా ఏంటంటే బిఫోర్ ఐ మీన్ అది వెన్ వీఆర్ స్టార్ట్ అయినప్పుడు వ్యాక్సినేషన్స్ అనేది ఏంటంటే మనకు అందరికీ తెలుసు చాలా కొంచెం మార్కెట్లో సరిగ్గా లేకపోవడం అనేది కొంచెం ఇబ్బంది పడటం అనేది జరిగింది. ఎప్పుడైతే మేము యాజ్ ఏ కంపెనీలో మేము స్టార్ట్ చేస్తామో ఇట్లాంటి అపోలో వాళ్ళతో ఇట్లాంటి లీడర్స్తో మనం టైఅప్ అయ్యామో సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళు దే ఫీల్ వెరీ కంఫర్ట్, ఓకే దాన్ని మనకి వ్యాక్సినేషన్ అనేది వస్తుంది అనేది. పర్టికులర్గా సెకండ్ డోస్ మీరు తీసుకుంటారు చాలామంది ఇబ్బంది పడ్డారు కొంతమంది. దాన్ని యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు దే యూటిలైజ్ దిస్ సర్వీసెస్ అనమాట ప్రాపర్గా. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఈవెన్ ఫర్ 18+ ఆల్సో స్టార్ట్ అయింది కాబట్టి జనరల్గా మీకు తెలుసు ఐటీ కంపెనీస్లో 18+44 గ్రూప్ ఎక్కువ మంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మేము ఇమీడియట్గా మేము కంపెనీస్లో కూడా స్టార్ట్ చేయకపోయింది అని అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఇది అనమాట. సో వన్స్ మాకు అది స్టార్ట్ అయింది గవర్నమెంట్ ఇవ్వంగానే దాన్ని ఇమీడియట్లీ టైఅప్ విత్ ఆల్ దీస్
పైనర్స్ ఇన్ దట్ మార్కెట్ అండ్ ఎవ్రీథింగ్ నో దే ఆర్ వెరీ కంఫర్టబుల్. మొత్తంగా చూడవచ్చు అటు ప్రభుత్వం కూడా ఇప్పటికే వ్యాక్సినేషన్ సంబంధించి వేగవంతం చేసింది. ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా అన్ని ఏజ్ల గ్రూప్లకు కూడా వ్యాక్సినేషన్ వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే అటు ప్రైవేట్ ఆసుపత్రి కూడా మెగా డ్రైవ్లు కండక్ట్ చేసి కూడా అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మనం చూడవచ్చు హైటెక్ సిటీలో కూడా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులకు కూడా వారందరికీ కూడా వ్యాక్సినేషన్ పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి నుంచి కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. వారంతా కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా ఇటు సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ జనార్దన్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.